హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్ నేను మీ మాధురి ఈరోజైతే నా వీడియోలో ఈ వ్యాలంటైన్స్ డే పలావ్ ఎలా వ్యాలంటైన్స్ పలావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇదైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్ని రకాల వెజిటబుల్స్తో దానికోసం నేనైతే ఫస్ట్ ఈ వెజిటబుల్స్లో ఈ స్వీట్ కార్ను క్యాప్సికము క్యారెట్ పచ్చిమిరపకాయలు గ్రీన్ పీస్ అలాగే ఉల్లగడ్డ అనేది ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి గ్రీన్ పీసు మొలకొచ్చినవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలా లేవు అంటే మామూలుగా పచ్చి బఠానీ అనేది నానబెట్టేసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ నేను రెడీ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒక ప్యాన్ అనేది పెట్టుకుంటున్నాను ఇలా ప్యాన్ అనేది పెట్టుకున్న తర్వాత అందులో నేనైతే ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఈ ఫస్ట్ ఈ పొటాటో వేసేసుకుని మనమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అలాగే ఈ బఠానీ కూడా వేసేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనమైతే ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే అది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటాం కదా ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను క్యారెట్ అలాగే ఆ క్యాప్సికము ఈ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని అయితే మనము సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనమైతే ఈ చెక్క ఒక పలావ్ ఆకు వేసాను అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు యాడ్ చేసేసుకుని అది వేస్తున్నానండి ఇందులోనే నేనైతే షాజీరా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇలా ఒక స్పూన్ షాజీరా వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టుగా ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా అంటే ఈ పలావ్కి కొంచెం షుగర్ అనేది వేసుకుంటారు ఇలా టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు మిరియాలు యాడ్ చేసేసుకున్నాను ఇలా ఐదు మిరిబాయిలు యాడ్ చేసుకున్న తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్స్ చేసుకున్న వీటిని నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ కంప్లీట్గా సిమ్లోనే మనమైతే విజిటబుల్స్ అన్నీ ఉడికిపోవాలండి ఇలా వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అనేది అన్నీ చూసుకొని ఇప్పుడైతే నేను ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యంని కడుక్కున్నాను కడిగి పెట్టేసుకున్నాను కదా ఆ బియ్యంని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదే విజిటబుల్స్లో ఇలా మొత్తం క్లియర్ చేసేసుకుంటాం ఈ బియ్యం అవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఫ్రై అనేది చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ బియ్యంకి వెజిటబుల్స్ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనం అన్నం వండిన తర్వాత అదైతే అన్నం అనేది బాగా పొడి పొడిగా వస్తుంది అందుకని మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సారీ ఫైవ్ మినిట్స్ ఇలా మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే దానికి మెజర్మెంట్గా వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దీన్నైతే మనం ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ వాటర్లో మొత్తం మిక్స్ అవుతుంది కదా ఈ ఫ్లేవర్స్ అన్నీ అందులో ఒకసారి మనం షుగర్ సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అనేసి ఇలా సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనమైతే లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలండి లిడ్ క్లోజ్ చేసేసుకుని మనమైతే ఇది సిమ్లో అయితే మనము బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట రైస్ అనేది ఇది మనము వాటర్ చెక్ వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది అండి అందుకని వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను ఇప్పుడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగా పొడి పొడిగా వచ్చింది రైస్ అనేది ఎక్కడ స్ప్లిట్ అవ్వకుండా బాగా పొడిగా వచ్చిందనమాట ఈ రైస్ ఇప్పుడైతే మనం ఈ రైస్ని ఒక అది బౌల్లోకి డిషౌట్ చేసేసుకోవచ్చు అనమాట ఇంతే అండి సింపుల్గా ఈ వ్యాలంటైన్స్ పాలావ్ అయితే రెడీ అయిపోయింది ఇది ప్లెయిన్గా తిన్నా కూడా బాగుంటుందండి మనం స్పైసీని బట్టి కావాలనుకుంటే మనం ఇంకొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్